వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి నారాయణ ఘాటుగా స్పందించారు. వికలాంగులకు పంపిణీ చేసేందుకు జీఎస్టీ బిల్లుతో సహా వస్తున్న ట్రైసైకిళ్లు సీజ్ చేయడంపై నారాయణ మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమలులో లేకుండానే అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. టీడీపీకి లొచ్చి వచ్చేందుకు చాలా మంది ఆసక్తి చెప్తున్నారన్నారు. సార్, 2014-19 అప్పుడు మీరు ఈ రోడ్లు వేయగలన్నామంటే మేము సైకిల్ వేసుకొని కూడా మా అపార్ట్మెంట్లోకి రావడానికి వీలు లేకుండా అంత భయంకరంగా ఉన్నాయి. కానీ మీరు వేసిన రోడ్ల వల్ల ఈరోజు మేము ఎంతో హ్యాపీగా వస్తున్నాం. ఎక్కడైపోయి ఒకటే, సైకిల్ వేసుకొని కూడా ఇంటికి రావడానికి వీలైనంత విధంగా భయంకరంగా ఉండింది. అలా డెవలప్ చేశారు రోడ్లు, కానీ ఎంట్రీ అండ్ రోడ్స్ వాళ్ళు ఏదో అంటున్నారు, ఎంట్రీ అండ్ రోడ్స్. ఈరోజు ఈ రోడ్లలో దుమ్ము లేదంటే కారణం ఏంటంటే పక్కన రోడ్లలో ఎంటూ ఎండ్ రోడ్సే కారణం. ఆ డ్రైనేజ్ కనెక్షన్స్ అంతా అండర్ గ్రౌండ్ ఇచ్చేసేస్తే ఆ దోమలు పెడదు, అసలు ఉండదు. ఈ యొక్క మొత్తం నెల్లూరు సిటీ మొత్తాన్ని చండీగఢ్ మోడల్లో ప్లాన్ చేస్తారు. నెల్లూరు సిటీలో 28 డివిజన్లు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ స్ట్రక్చర్ ప్రకారం మాకు క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఉన్నారు 14 మంది, 28 మంది డివిజనల్ ఇన్ఛార్జెస్ ఉన్నారు. మా దాంట్లో మళ్ళా వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు. అది కాకుండా మాకు ప్రతి బూత్కి ఒక బూత్ కన్వీనర్, ఒక బిఎల్ఏ ఉండారు. చాలా స్ట్రాంగ్.